ఒకవేళ రేపు గాని మీరు మళ్ళా తప్పు చేసి 30,000 8,000 నుంచి 30,000 ఈరో సమతానికి పడేది 25,000 నుంచి 100,000 రూపాయలు అయిపోతుంది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని తమ్ముళ్ళు ఇంకొక విషయం మీరు చూడండి మధ్యం నేను అడుగుతున్నా మధ్యం బాబులు ఇక్కడ ఉంటారు ఉన్నారు కదా ఏ తమ్ముళ్ళు రేట్లన్నీ పెరిగిపోయినాయి కదా పెరిగాయా లేదా ఎన్నికల ముందే ఏం చెప్పాడు మద్యపాన నిషేధం అన్నాడా లేదా షాపులు తీయాల్సా అన్నాడా లేదా తీసేశాడా షాపులు మద్యపాన నిషేధం చేశాడా కానీ ఒకటి చేశాడు రేట్లు పెంచుకుంటూ పోయాడు కమిషన్ల కోసం బ్రాండ్లన్నీ తీసేసి నాసిరకం బ్రాండ్ తెచ్చాడు రాయదుర్గం పక్కన బళ్ళారు ఉంది బళ్ళారులో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా ఏంటి రహస్యం అన్ని బ్రాండ్లు సైకోనివే కదా జగన్మోహన్ అవునా కాదా ఏంటి అన్యాయం మళ్ళీ అడుగుతున్నా మీ షాపుల్లో ఎక్కడనా బిల్లు ఇస్తున్నారా బిల్లు ఇస్తున్నారా తోపడి బండి ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళండి అక్కడ గూగుల్ పే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి షాపులో మాత్రం డబ్బులే పే చేయాల అవునా కాదా మీ కోపం రాదా ఒకప్పుడు 60 రూపాయలు ఉండే క్వార్టర్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు 200 అవునా కాదా రోజుకు మీ దగ్గర నుంచి దోచుకున్నది 140 రూపాయలు ఒక క్వార్టర్ దాగితే 2 కోట్లు దాగితే 240 రూపాయలు సంవత్సరానికి నెలకు 8,000 రూపాయలు సంవత్సరానికి 1,00,000 రూపాయలు మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి అర్థమైందా మీకు సైకో జగన్ బిహేవియర్ అర్థమైందా లేదా మీకు ఆ రోజు ఒక మాట చెప్పాడు మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓటే అడగను చెప్పాడా లేదా జ్ఞాపకం ఉందా మీకు జ్ఞాపకం ఉంటే చేతుల పైకి ఎత్తండి అందరికీ జ్ఞాపకం ఉంది ఉందా లేదా ఇప్పుడు అడుగుతున్నా 14,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మీరు తాగబోయే మద్యం పైన అప్పు తీసుకొచ్చాడు తమ్ముడు మిమ్మల్ని తాకట్టు పెట్టి తాగుబోతులు కూడా తాకట్టు పెట్టిన సైకో ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని ఓటు హక్కు ఓటు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా ఆ పార్టీ నాయకులకు ఉందా మీ ఇంటికి వస్తే అడగండి నేను సంవత్సరానికి 100,000 రూపాయలు తాగుడు మీద నీకు గట్టా నా డబ్బులు ఇచ్చిన తర్వాత మద్యపాన నిషేధం పెట్టిన తర్వాత మా ఊరికి రా లేకపోతే రావద్దని నిర్మోహమాటంగా చెప్పమని మిమ్మల్ని కోరుతున్నా చెప్పదామని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి తమ్ముళ్ళు మూడోది ఇసుక 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 రెక్కలు వచ్చాయి నేను మొన్నే చెప్పాను 10 కోట్ల మెట్రిక్ టన్లు దోచుకున్నారు సంవత్సరానికి 4 ఏళ్ళకు 5 ఏళ్ళ కంటే 40 కోట్ల మెట్రిక్ టన్లు దోచుకున్నారు దొంగ కంపెనీ పెట్టారు బోగస్ కంపెనీ పెట్టారు మొత్తం రాష్ట్రంలో ఒకప్పుడు ఉచితంగా ఇచ్చే ఇసుక 40,000 కోట్ల రూపాయలు దోచుకున్న నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా